హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు వ్యాపారులు డిమాండ్ చేస్తుండడంతో కేంద్ర హోమ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా అన్ని షాపులు తెరుచుకోవచ్చని తెలిపింది అయితే కొన్ని కండిషన్లు పెట్టింది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని తెలిపింది అయితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది కాబట్టి తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు అదే ఏపీలో కేంద్రం వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులు తెరుచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్రం చెప్పిన కండిషన్ల ప్రకారం షాపులు తెరుచుకోవచ్చు అయితే దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు మరో ముఖ్య విశేషం ఏమిటంటే హాట్ స్పాట్లు కంటైన్మెంట్ జోన్లు ఉన్న చోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే షాపులు తెరవడానికి వీల్లేదు ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు నిత్యావసర అత్యవసర మందులు ఫార్మసీ షాపులు మాత్రమే తెరవవచ్చని కండిషన్ పెట్టింది ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చు అంటే స్టేషనరీ షాపులు బ్యూటీ సెల్యూన్స్ డ్రై క్లీనర్స్ ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరుచుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి అలాగే ఇది వరకట్లా అందరూ ఉద్యోగులు ఆ షాపుల్లో ఉండకూడదు సగం మంది ఉద్యోగులతోనే నడపాలి అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి